ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సో సార్, ఈ మధ్య చూస్తున్నాం కాంగ్రెస్ని అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వీడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే గతంలో కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు, గత ఎన్నికల్లో పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూడా మాజీ కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటారు? లాస్ట్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2 సార్లు యూపీఏ ప్రభుత్వాలు, యూపీఏ 1 2004, యూపీఏ 2 2009 రావటానికి ప్రధాన కారణం అధికారంలోకి రావటానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే. ఆంధ్రప్రదేశ్ నుంచి 30కి పైగా ఎంపీలని కంట్రిబ్యూట్ చేశారు. అదే చేసిండకపోతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే అధికారంలోకి ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు ఏంటి అంటే, విభజన పైన కాంగ్రెస్ పార్టీ నాయకులే రెండు వైపులా ఉద్వేగాలను పెంచి పోషించారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులే రాజశేఖర రెడ్డి టైంలోనే 2004 ముందు చంద్రబాబు నాయుడు దెబ్బతీయటానికి ఆయన తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను హైకమాండ్కి పంపించారు. అంటే తెలంగాణ వాదన ఒకవేళ లేపితే చంద్రబాబు నాయుడు బలహీన పడతాడని. అక్కడి నుంచి మొదలైన తర్వాత సహజంగానే 2004 తర్వాత ఇటు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, అటు ఆ తర్వాత కాలంలో 2013-14 వచ్చే వరకు ఆంధ్రలో కాంగ్రెస్ నాయకులు సమైక్యవాద, రెండు చోట్ల కాంగ్రెస్ నాయకులు వినిపించడం మొదలుపెట్టారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపిస్తాడు, ఆయన కేబినెట్ సహచరులు తెలంగాణ వాదం వినిపిస్తారు. ఈ గందరగోళం ద్వారా లాభపడదామని కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు భావించారు. కానీ జరిగింది ఏంటంటే, ఈ గందరగోళం వల్ల తామే గోతులో పడిపోయారు. అందువల్ల తమ పూర్తి రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించాలని చూడడమే కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతింటానికి కారణమే. అందువల్ల ఎన్నికలు రాబోతున్నాయి కనుక అప్పటి వరకు తెలంగాణ పైన రకరకాల మాటలు మాట్లాడారు. మనకు గుర్తున్నట్టు గులాం నబీ ఆజాద్ ఏం తెలంగాణ అంటే దోషానా వడానా అన్నాడు. ఇంకో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇంకోటి నోటి గజ్జనట్టు మాట్లాడారు. మాట్లాడి అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే, తెలంగాణలో ఉన్న అధికారం వస్తుంది, లేకపోతే 10 ఏళ్ల పాలన పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల మొత్తానికే పోతుంది అని ఒక రాజకీయ లక్ష్యంతో చేశారు. ఎప్పుడైతే రాజకీయ లక్ష్యంతో చేస్తారో ఆదరాబాదరాగా విభజన ప్రక్రియ పూర్తి చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులే రెచ్చగొట్టారు, ముఖ్యమంత్రి దానికి నాయకత్వం ఇచ్చారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆ గందరగోళాన్ని సృష్టించిన తర్వాత విభజన కూడా గందరగోళంగా అంటే ఆ ప్రాంతం సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని కన్విన్స్ చేసి రాష్ట్ర విభజనకు రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ వాదులు కూడా అంగీకరించేవాళ్ళు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు అనేవారు అన్నారు కూడా. అలా చేయకుండా దీన్ని ఆ కుంపటిని రగిలేలా చేసి రాజకీయ ప్రయోజనం పొందుదామని చూశారు. దీంతో తెలంగాణలో అధికారం రాలేదు. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ఇవ్వడం అనేది చిత్తశుద్ధితో ఇచ్చారని తెలంగాణ ప్రజలు అనుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం జరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో తమ రాజకీయ ప్రయోజనాల కొరకే తెలంగాణ ఇచ్చారు తప్ప ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి ఇచ్చారని ఎవరు అనుకోలేదు. అందుకే మీకు 2 సార్లు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఆంధ్రలోనే అయితే చిరునామా లేకుండా పోయింది. సహజంగా రాజకీయ నాయకులు ఏంటి, ఎక్కడైతే రాజకీయ భవిష్యత్తు ఉంటుందో అక్కడే ఉంటారు. సిద్ధాంతాలు విలువలు అవన్నీ పాతకాలపు విధానాలు. చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్తారు. అందుకే పురంధరేశ్వరి 10 ఏళ్ల పాటు కేంద్రంలో మంత్రి ఉండి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ ఏమైనా సమైక్యవాద పార్టీ అంటే అందరికన్నా ముందు రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పింది బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్లో అధికార అవకాశాలు లేవు కనుక చెప్పింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి 71 లక్షల ఓట్లు తెచ్చుకొని 18 సీట్లు తెచ్చుకొని దాన్ని తీసుకుపోయి కేంద్ర మంత్రి పదవి కొరకు కాంగ్రెస్లో కలిపేశారు. కలిపిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన బహుశా సినిమా నటనలోనే బిజీ ఉన్నట్టు కనబడుతున్నాడు. ఎక్కడ రాహుల్ గాంధీ మీటింగ్లో కూడా కనబడడం లేదు. ఇప్పుడు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక కాంగ్రెస్లో భవిష్యత్తు లేదు. 2019 అయితే లేదు, 2024 వరకు ఏమవుతుందో ఎవడు చెప్పలేడు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. మరి రాజకీయాలు చేయాలనుకుంటే, పదవులు కావాలనుకుంటే కాంగ్రెస్లో ఉంటే మనగా లేదు. అయితే ఈ మధ్య కొంత ఆశ్చర్యందుకు రేకెత్తించింది, తెలంగాణలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత ఆంధ్ర సీనియర్ కాంగ్రెస్ లీడర్లో ఒక ఆశ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో మహాకూటమి కనుక గెలిస్తే టీడీపీ కాంగ్రెస్ అలియన్స్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్గా రుజువైతే కొన్ని ఎంపీ సీట్లన్నా తమకు వస్తాయి, కొన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి, టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ అలియన్స్ సక్సెస్ అయితే ఆంధ్రాలో కూడా సక్సెస్ అవుతుంది అనేది అంచనా వేశారు. కానీ ఇది మళ్ళీ కథ అడ్డం జరిగింది కాంగ్రెస్ నాయకులకు. తెలంగాణ ప్రజాకూటమి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ కావడం,
తెలంగాణలోనే రేపు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారన్న నమ్మకం లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కలవరు దేశంలో కలిస్తే కలుస్తారనే అభిప్రాయానికి రావడంతో ఇక కాంగ్రెస్ నాయకులు వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకెక్కడైనా అవకాశాలు ఉంటాయేమో. ఇవాళ కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరతారంటున్నారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరతారు, ఈవెన్ నిన్న రాత్రి నుంచి పరిణామాలు అయితే వైసీపీలో కూడా చేరవచ్చునంటున్నారు. ఎక్కడ చేరతారన్నది అకామిడేషన్, ఎందుకంటే స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. కాంగ్రెస్ని వీడాలనే నిర్ణయం, ఇక వీడిన తర్వాత ఏ పార్టీలు ఉండాలనేది లోకల్ కండిషన్స్. ఇప్పుడు ఉదాహరణకు కర్నూలులో సూర్యప్రకాష్ రెడ్డి రాకడ కేఈ కృష్ణమూర్తి వర్గం వ్యతిరేకిస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేసే పనిలో చంద్రబాబు నాయుడు పడ్డాడు. చంద్రబాబు నాయుడు కూడా ఏంటి అంటే కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పెట్టడం ద్వారా కర్నూలులో ఉన్న గ్యాప్స్ను ఫిలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిషోర్ చంద్రదేవ్ని తీసుకోవడం వల్ల అరకులో ఉన్న గ్యాప్స్ను ఫిలప్ చేయొచ్చు. ఎందుకంటే అరకు లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి, అందులో 6 వైసీపీ గెలిచింది 2014లో. అంటే అందులో చాలామంది మళ్ళీ ఇప్పుడు టీడీపీలో చేరిపోవచ్చు, కానీ గెలిచినప్పుడు మాత్రం 6 out of 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలిచారు. అందువల్ల అలాంటి సీట్లో కిషోర్ చంద్రదేవ్ రాక వల్ల కొంత బలపడతారు. రాయలసీమలో జగన్ బలం పెరుగుతుంది కనుక కోట్ల రావడం వల్ల కొంత లాభపడతారు అని చంద్రబాబు నాయుడు తెలివిగా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళని ఆకర్షించే పనిలో ఆయన పడ్డారు. వీళ్ళు కూడా ఏంటంటే అవకాశాలు కాంగ్రెస్లో లేవు కనుక రావాలనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీలో స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత ఉంటే అప్పుడు ఏం చేస్తారని చూడాలి. ఇప్పుడు అక్కడ కూడా శత్రుచల విజయరామరాజు వర్గం ఇలాంటి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వర్గాలు ఉంటాయి. అందువల్ల ఏ పార్టీలో చేరతారో అనేది క్వశ్చన్ మార్క్ అయినా కాంగ్రెస్ను వీడతారనేది కారణం. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు అర్థం ఏంటంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను పునర్జీవింప చేయాలన్న ఆలోచనలో లేరు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను రివైవ్ చేసి కాంగ్రెస్ను బతికించాలన్న ఆలోచనలో లేరు. వాళ్ళకి ఏమైనా ఆశ ఉంటే తెలంగాణ పైన ఆశ ఉండే, అది కూడా పోయింది. ఇప్పుడు ఆంధ్రలో ఆశ లేదు, అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు కనుక కనీసం తెలుగుదేశం పార్టీ కన్నా అత్యధిక సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు మాకు ఢిల్లీలో సపోర్ట్ చేస్తాడు కదా అనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకులను తీసుకుంటుంటే కూడా కామ్గా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంత సీనియర్ నాయకులు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మరి మిత్రపక్షమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో మరి మా పార్టీ నాయకులను నువ్వు తీసుకుంటావా, మళ్ళీ నాతో మైత్రట్లా నానాలి కదా. ఆ ఆలోచనలో రాహుల్ గాంధీ లేడు. ఎందుకు లేడు అంటే ఎలాగో ఆంధ్రప్రదేశ్లో మాకు ఎంపీలు రావు, కనీసం బీజేపీ వ్యతిరేక ఎంపీలన్నా అత్యధిక మంది వస్తే మాకు ఢిల్లీలో ఉపయోగపడతారు, ఇక రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం తర్వాత ఆలోచిద్దాం అనే యాంగిల్ ఉన్నారు. సరిగ్గా ఇక్కడే కాదు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇదే ఆలోచన. అందుకే మమతా బెనర్జీ లోకల్ కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు, కానీ రాహుల్ గాంధీ బెంగాల్ దీది అంటూ అక్కడ ఆయన సమర్థత ఇస్తున్నాడు. అందువల్ల బెంగాల్లోనైనా ఆంధ్రాలోనైనా ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉద్ధరించడం సాధ్యం కాదు కనుక కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలైనా మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఎలెక్ట్ అయితే ఢిల్లీలో తనకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉండడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడటానికి మరింతగా కారణమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు బలం లేకపోవడమే కాదు, ఫ్యూచర్లోనైనా బలం ఉంటుందన్న నమ్మకం లేనప్పుడు పార్టీ హైకమాండ్ పార్టీని పునరుద్ధింపజేస్తుంది, రివైవ్ చేస్తుంది అనే ఆలోచన లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇక ఆల్టర్నేటివ్ లేక ఇంకో పార్టీని చూసుకుంటారు.